హలో గైస్, ఈ వీడియోలో మనం ద ఫీలింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ సో సమ్మరీ చూద్దాం. ఇది సెకండ్ సెమిస్టర్ డిగ్రీ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకు ఉంది. సో గైస్, చాలా ఈజీగా ఉంటుంది సమ్మరీ, సింపుల్గా చెప్పేస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మన ఛానల్లో సెకండ్ సెమిస్టర్ వీడియోస్ ఉన్నాయి. బట్ అవి ఏంటంటే మీకు ప్యాసేజ్ వైజ్గా లేవు, జస్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను అనమాట. అది మీరు ఒక్కసారి అది చూసినా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది, లేదంటే ఇప్పుడు ప్యాసేజ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసి నేర్చుకోండి. అండ్ దిస్ ప్యాసేజ్ విల్ బి గివెన్ ఫర్ యూ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. సో సింపుల్గా డిజైన్ చేశాను అనమాట. అండ్ మన కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? సో గైస్, అబౌట్ ద ఆథర్ చూద్దాం. అసలు ఈ ఫిల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ సారాంశం ఏంటి అంటే, సమ్మరీ ఏంటి అంటే, ఏం లేదు గైస్, రైటర్కి నేచర్ అన్న ట్రీస్ అన్న చాలా ఇష్టం. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బనియన్ ట్రీతో బనియన్ ట్రీని, అక్కడ ఉన్న నేచర్ని కొలాప్స్ చేస్తారు, అంటే అంత నరికి చెట్లని కొట్టేయడం అలా చేస్తారనమాట. సో చేస్తే ఆ దిలీప్ పురుషోత్తమ్ చిత్రే ఆ పర్సన్ ఎవరైతే, రైటర్ ఎవరైతే ఉన్నారో కొంచెం సాడ్గా ఫీల్ అవుతాడు, ఎమోషనల్ అవుతాడు. దాన్ని బేస్ చేసుకొని రైటింగ్స్ రాస్తాడనమాట. అంటే అక్కడ ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది అన్నట్టు మనకి ఇక్కడ సమ్మరీలో ఉంటుంది అంతే. సో ఇప్పుడు నేను బిగిన్ చేస్తే మనం ఇప్పుడు ఆథర్ గురించి చూద్దాం గైస్, ఓకేనా? ఆథర్ గురించి చూస్తే, సో ఆథర్ వచ్చేసి దిలీప్ పురుషోత్తమ్ చిత్రే. ఓకే, సో చిత్రి కాదు చిత్రే, ఓకేనా? సో ఆయన నేచర్ ఏమనుకు, నేచర్ అంటే మనల్ని కాపాడాలి, నేచర్ కాపాడేది కాబట్టి ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చిత్రేని చెత్రిలా గుర్తుపెట్టుకోండి. చెత్రి మనకు వర్షం నుంచి కాపాడుతుంది కాబట్టి చెట్లు బని అంటే కూడా మనకి కాపాడుతుంది, అంటే ఎండ నుంచి, అంటే మనకి టెంపరేచర్ పెరగకుండా కాపాడుతుంది కాబట్టి, అందరినీ కాపాడుతుంది కాబట్టి. సో బనియన్ ట్రీని ఒక చెత్రిలా గుర్తుపెట్టుకోండి. నేను ఏంటంటే కంపారిజన్ చెప్తున్నాను అనమాట, అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటే మనకు రైటర్ ఈజీగా గుర్తుంటాడని చెప్పేసి. సో ఫుల్ నేమ్ వచ్చేసి దిలీప్ పురుషోత్తమ్ చిత్రే. సో ఇతని లైఫ్ స్పాన్ వచ్చేసి గైస్ 1938 టు 2009. సో చాలా ఎక్కువ రోజులే బతికిండు, ఓకేనా? సో ఇవొక 2 ఇయర్స్ అండ్ దట్ ఈస్ 69 ఇయర్స్, ఆల్మోస్ట్ ఆల్ 71 ఇయర్స్ వరకు అతని లైఫ్ స్పాన్ అనమాట. సో ఈజ్ ఎ టీచర్, పెయింటర్ అండ్ ఏ మ్యాగజైన్ కాలమిస్ట్ అనమాట. సో అతను ఒక టీచర్ లాగా పనిచేసిండు, ఒక పెయింటర్, పెయింటింగ్ కూడా వేసిండు అనమాట, అండ్ అతను ఒక మ్యాగజైన్ కాలమిస్ట్ అనమాట. సో మ్యాగజైన్ వర్క్, మ్యాగజైన్ అంటే మ్యాగజైన్ ప్రింటింగ్, న్యూస్ పేపర్స్ అలాంటి దాంట్లో కూడా వర్క్ చేసిండు. ఈ వాజ్ ఏ బైలింగ్వల్ రైటర్. సో అతనికి 2 లాంగ్వేజెస్ వస్తాయన్నమాట, ఏది రైటింగ్స్ రాసినా బైలింగ్వల్లో రాస్తాడు. అయితే మరాఠీ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, ఓకేనా? సో మరాఠీ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్, ఓకే, అతను రాసిన రైటింగ్ ఏంటి, ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్. ఏ టైంలో రాసిండు, 1980లో రాసిండు. సో అదేంటి, ఫస్ట్ బుక్ అనమాట, ఫస్ట్ అండ్ ఓన్లీ బుక్ ఇన్ ఇంగ్లీష్ పోయమ్స్. ఓకే, ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ బుక్ ఇన్ ఇంగ్లీష్ పోయమ్స్. అతను రాసిన ఇంగ్లీష్ పోయమ్స్లో అదొకటే బుక్ అనమాట, ఫస్ట్ రాసిండు అండ్ అదొకటే బుక్ రాసిండు, అండ్ 1980లో రాసిండు. సో గైస్, ఇప్పుడు పోయమ్ గురించి మనం డీటెయిల్గా చూస్తే, ద పోయమ్ ఫీలింగ్ ఆఫ్ బనియన్ ట్రీ టాక్స్ అబౌట్ ద పోయెట్ దిలీప్ చిత్రే. ఓకే, సో దిలీప్ చిత్రేస్ కంపాషన్ అండ్ లవ్స్ ఫర్ ద ట్రీస్ అండ్ నేచర్. ఓకే, అతనికున్న లవ్, కంపాషన్ అంటే చెట్ల పట్ల, ఆ నేచర్ పట్ల, ప్రకృతి పట్ల ఆయనకున్న ఇష్టం గురించి తెలుపుతుందనమాట. ఈజ్ సాడ్ అబౌట్ ట్రీస్ బీయింగ్ కట్ డౌన్. ఓకే, బాధపడుతుంది అనమాట ట్రీస్ బీయింగ్ కట్ డౌన్ ఫ్రమ్ ద హౌస్, ఫ్రమ్ హీస్ హౌస్, అతని ఇంటి దగ్గర ఉన్న చెట్లని కొట్టేయడం. అండ్ కంపేర్స్ విత్ ద మర్డర్ ఆఫ్ ఉమెన్. ఉమెన్ అంటే అతను ఏమంటే, ఆ చెట్లను కొట్టేయడం మనుషులను చంపేయడంతో సమానం. సో మనం మనుషులు అయితే అట్లా చంపేసుకుంటారా, చంపేసుకోరు కదా, చెట్లను ఎందుకు నరికేస్తున్నారని చాలా బాధపడుతున్నాను అనమాట. మనుషులను చంపడం ఎంత పాపమో, చెట్లను చంపడం అంత పాపం అని బాధపడుతున్నాను. ఇట్ ఆల్సో హైలైట్స్ ద ఎకోసిస్టమ్ అండ్ ద మ్యాసివ్ డిస్ట్రక్షన్ దట్ ఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు. సో ఇంకా ఏమనుకుంటున్నానంటే ఎకోసిస్టమ్ని హైలైట్ చేస్తుండే, ఓకేనా? అండ్ నాశనం, సర్వనాశనం, వినాశనం అంటారు కదా, డిస్ట్రక్షన్ అంటే నాశనం చేయడం, సో ఖరాబ్ చేయడం. ఇట్ ఈస్ ఆల్సో హైలైట్స్ ద ఎకోసిస్టమ్స్ అండ్ ద మ్యాసివ్ డిస్ట్రక్షన్ దట్ ఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు పర్టికులర్ ద ఫీలింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ, అంటే ఫీలింగ్ ఆఫ్ ద ట్రీ ఫర్ ప్రాఫిట్. అంటే ఎందుకు చేస్తున్నారు అంత డిస్ట్రక్షన్, ఎందుకు చేస్తున్నారు? ఓన్లీ ప్రాఫిట్ కోసం, లాభాల కోసం, బిజినెస్ చేయడం కోసం మాత్రమే. బట్ ఫ్యూచర్ ఏంటో ఆలోచిస్తలేరు, ఫ్యూచర్ చెట్లు లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తలేరు అని చెప్పేసి రైటర్ అంటున్నారనమాట. అండర్ ద గ్రాబ్ ఆఫ్ ప్రోగ్రెస్, సో డెవలప్ అవడం కోసం, డెవలప్మెంట్ అంటున్నారు, గ్రోత్ అంటున్నారు, కానీ సో ఆ అంత అంటే ఆ మాయలో పడిపోయి, డెవలప్మెంట్ చేస్తున్న మన మాయలో పడిపోయి చెట్ల నేచర్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు అని రైటర్ ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడు సమ్మరీని డీటెయిల్గా చూస్తే గైస్, ద ఫీలింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ
సో మనకి దిలీప్ చిత్రే ఈజ్ ఎ పోయమ్ కట్టింగ్ ఆఫ్ ఎ సెంచరీస్ ఓల్డ్ మైథికల్ బనియన్ ట్రీ. అంటే ఏంటి పోయమ్ అబౌట్ కట్టింగ్ ఆఫ్ సెంచరికల్ ఓల్డ్ మెథికల్ బనియన్ ట్రీ. అంటే మిథికల్ అంటే అంటే ఒక దైవం మనం పూజించేలాగా చూసుకునే చెట్టు. సో మనం పూజించే చెట్టుని కట్ చేయడం గురించి ఈ పోయంలో ఉందన్నమాట. సో షిఫ్టింగ్ ఫ్రమ్ బరోడా టు బాంబే. సో బరోడా నుంచి బాంబేకి వెళ్తున్నారనమాట వీళ్ళు. సో అంటే వాళ్ళ ఇల్లు యాక్చువల్గా బరోడాలో, బట్ బాంబేకి వెళ్తున్నారు. అయితే ఏంటంటే మంచి మంచి వాళ్ళు ఉన్నది ఫస్ట్ ఉన్న ప్లేస్లో మంచి మంచి చెట్లు, ఓకే మంచి మంచి చెట్లు, మంచి మంచి బనియన్ ట్రీ అక్కడ ఉంటుండే. సో అక్కడ ఏదో డెవలప్మెంట్ చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, బిల్డింగ్లు కడదామన్న ఉద్దేశంలోని చెట్లు బిట్లు అన్నీ కొట్టేస్తున్నారు. అది అందువలన ఇక అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరు షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. సో అట్ ద సేమ్ టైం మనకి రైటర్ కూడా బరోడా నుంచి బాంబేకి వెళ్ళిపోయాడు. అయితే లీవింగ్ బిహైండ్ ద మెమరీస్ ఆఫ్ రిమెంబరెన్స్ కనెక్టెడ్ విత్ ద ఓల్డ్ పెటర్నల్ ఆన్సిస్టర్ హౌస్, ఓకే. సో నాన్న వాళ్ళ పాత ఇల్లుని వదిలి వెళ్ళిపోవడం. సో ఆ ఓల్డ్ మెమరీస్ అన్ని వదిలి వెళ్తుండనమాట. చాలా బాధతో రాస్తున్నా అనమాట ఈ రైటింగ్. అంటే ఆయన వెళ్ళిపోతుండు కదా బరోడా నుంచి బాంబేకి. సో అప్పుడు ఆయన ఫీల్ అవుతూ రాస్తుండనమాట. వేర్ హీ గ్రోస్ అప్ అండ్ పాస్డ్ హిస్ డేస్ ఈవెన్ దో ద సీన్స్ అండ్ సైట్స్ అపియర్ టు బి మోర్ ఫెమిలియర్ ఆర్ రిలేటెడ్ టు పర్సనల్లీ. సో అతను ఎక్కడైతే పెరిగిండో సో అక్కడ నుంచి వెళ్తుండు కాబట్టి ఆ బాధను తట్టుకోలేక అన్ని అక్కడే వదిలేసి వెళ్తున్నా అని ఫీలింగ్లో చెప్తున్నానమాట మనకి. పాజర్ హిస్ డేస్ ఈవెన్ దో ద సీన్స్, అక్కడ ఉన్న సీన్స్ చూసి సినారియో ఎట్లా ఉంది, నేచర్ ఎట్లా ఉంది, అక్కడ సైట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నానమాట. సో బాగా పర్సనల్గా అంటే అతను ఎక్స్పీరియన్స్ చేసిండు కాబట్టి అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎట్ ద స్టార్ట్ ద రీడర్ నోస్ దట్ ద డిసిజన్ వాజ్ మేడ్ బై ద ప్యాట్రిజ్, అంటే హిస్ ఫాదర్ అనమాట. సో తర్వాత ఏంటంటే అసలు ఆ డిసిజన్ ఎవరు తీసుకున్నాడంటే వాళ్ళ ఫాదర్ తీసుకున్నాడంట. సో ఏమని వాళ్ళ ఫాదర్ ఏం డిసిజన్ తీసుకోండి గాయస్. ద యాంటిథికల్ ఈజ్ అ ఫెమినిన్ గ్రాండ్ మదర్ హూ స్పీక్స్ ఫర్ ద నేచర్ అండ్ అటాచెస్ ద సాక్రెడ్ ఔరా టు ద ట్రీస్. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏమంటే చెట్లు కొట్టేద్దామనే డిసిజన్ వాళ్ళ ఫాదర్ తీసుకుంటాడు. సో వాళ్ళ యాంటిథికల్ అంటే యాంటిథికల్ ఈజ్ అ ఫెమినిన్ గ్రాండ్ మదర్. సో వాళ్ళ ఫాదర్కి అగెనిస్ట్గా ఒక ఫెమినిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ నాన్ననేమో చెట్లను కొట్టేద్దామనే డిసిజన్ తీసుకుంటాడు. వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ తాతమ్మనో అమ్మమ్మనో ఏమంటారంటే స్పీక్స్ అబౌట్ నేచర్, అంటే నేచర్ని మనం కాపాడుకోవాలి, చెట్లను కొట్టేయొద్దు. అంటే ఆమె ఏంటంటే నేచర్ని పూజిస్తుంది అనమాట, సాక్రెడ్, ఓకేనా, చెట్లను పూజిస్తుందని కాబట్టి ఆమె కొట్టేయద్దు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. షీ యాడ్స్ ఎ రిలీజియస్ ఎలిమెంట్. సో మన కులం అంటే కొంచెం చెట్లు ఉంటాయి కదా కులదేవత అన్నట్టు పూజిస్తారు. సో అట్లా కూడా చెప్తాను అనమాట. షీ యాడ్స్ ఎ రిలీజియస్ ఎలిమెంట్ అండ్ షీస్ దట్ అకార్డింగ్ టు ద ట్రెడిషన్ హార్మింగ్ ద ట్రీస్ ఈజ్ ఎ క్రైమ్. సో చెట్లను కొట్టేయడం చాలా తప్పు, నేరం అని చెప్పేసి అంటది అనమాట. సో చెట్లను కొట్టేద్దు, అది పాపం అని చెప్పి అంట. ద పోయెట్ నేమ్స్ ద ట్రీస్ దట్ హీస్ ఫాదర్ మ్యాసక్రెడ్. సో వాళ్ళ ఫాదర్ ఎంత క్రూయల్ బిహేవియర్ అనేది అర్థమవుతుంది కదా. సో పోయేట్ ఏమంటాడంటే మా నాన్న చాలా అంటే కఠినమైన వ్యక్తి, కడ్డు అన్నట్టు చెప్తాడనమాట. విన్ ద పోయెట్ టాక్స్ అబౌట్ ద ట్రీ షేప్. సో అప్పుడు ఆయన పోయెట్ ట్రీ షేప్ గురించి చెప్తాడు ఎట్లుండే అనేది. సో బనియన్ ట్రీ చాలా పెద్దగా ఉంటుంది కదా గాయస్. సో దాని గురించి చెప్తాడనమాట, చెప్తూ ఫీల్ అవుతాడు. హీ రిప్రజెంట్స్ ద సెంచరీస్ ఆఫ్ లివింగ్ అండ్ కనెక్షన్ బిట్వీన్ ద హెవెన్ అండ్ ఎర్త్, ఓకే. సో అసలు ఎన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు బతికిన చెట్టు అది, అది ఎంత ఎత్తు ఉంటుంది అంటే కంపేర్ చేశారనమాట హెవెన్ అండ్ ఎర్త్, భూమికి ఆకాశానికి తాకుతున్నట్టు అంది, ఎత్తు ఉన్న చెట్టుని నరికేసిరు అని చెప్పి బాధపడుతున్నా అనమాట. కంపేర్ చేసిన అంటే అంత పెద్దగా ఉండదు కానీ అంత ఆ పెద్ద చెట్టు అనమాట అది. ఫర్దర్ ద పోయెట్ టాక్స్ అబౌట్ ద హెల్ప్లెస్నెస్ ఆఫ్ ద ట్రీ, ఓకే. సో ఏమంటాడు తర్వాత ఏమంటే అంత జరుగుతుంటే కూడా ఎవరు హెల్ప్ చేయలేకపోయారు చెట్టుని, అందరు కొలాప్స్ అంత అట్లా దాని పరిస్థితి అట్లా అయిపోయింది. ఫర్ ఇట్ కెనాట్ రెసిస్ట్ బీయింగ్ హ్యాక్డ్ బై డజన్స్ ఆఫ్ మెన్. సో ఎంతమంది నరుకుతారంట దాన్ని, 12 మంది వచ్చి అంటే అంత డజన్స్ ఆఫ్ మెన్ అంటే ఒక డజన్కి 12 మంది ఉంటారు అట్లా, 4-5 dozens ఆఫ్ మెన్ అంటే దగ్గర 50 మంది వచ్చి చెట్టును నరుకుతున్నారు అనమాట అంత పెద్ద చెట్టుని. సో ద ఫ్యామిలీ మూవ్స్ టు ద సిటీ అండ్ దిస్ హ్యాస్ హిట్ ద స్పీకర్ రియలీ హార్డ్ బికాస్ హీ కెన్ సీ ద ట్రీస్ ఇన్ హీస్ సబ్ కాన్షియస్. సో ఇక తర్వాత ఏమైంది, చెట్టును కొట్టేసారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సిటీకి వెళ్ళిపోయింది. ద
ద స్పీకర్ రియలీ ఫీల్స్ హార్డ్, చాలా బాధగా ఫీల్ అవుతుంది అనమాట. డైజెస్ట్ చేసుకోలేకపోతుండో ఆ చెట్లను కొట్టేయడం, ఆ సబ్ కాన్షియస్లో ఇంకా అతనికి తిరుగుతూనే ఉందన్నమాట. కంక్లూజన్లో ఏంటంటే, ఇట్ ఆల్సో టాక్స్ ద ఎకోసిస్టమ్ అండ్ ద డిస్ట్రక్షన్. సో మనకి ఏంటి గైస్ కంక్లూజన్లో ఏం రాయాలి, సో ఎకోసిస్టమ్ గురించి అంటే నేచర్ అంటే ఎకోసిస్టమ్ అని, సో ఎకోసిస్టమ్ గురించి అండ్ దాని డిస్ట్రక్షన్ గురించి అంటే వినాశనం సర్వనాశనం అంటాం కదా, స్పెషల్లీ దట్ ఆఫ్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఫర్ ప్రాఫిట్. ఓకే, చెట్లను నరికేయడం ఎస్పెషల్గా ప్రాఫిట్ కోసం. సో ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్, సో లాభాల కోసం చెట్లను నరికేస్తున్నారు, సో నేచర్ని ఖరాబ్ చేస్తున్నారు అనే విషయం మనకైతే కంక్లూజన్ అయితే ఇచ్చిందనమాట రైటర్. సో ఇది గైస్ యాక్చువల్గా పోయమ్ సమ్మరీ. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి, పాకెట్ స్టడీస్ అఫీషియల్ అని, అక్కడ మీకు ఈ టెలిగ్రామ్ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ ఇస్తానమాట. సో గైస్ మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. మీరు ఓరల్గా వినాలనుకుంటే ఓరల్గా వీడియోస్ ఆల్రెడీ చేసిన, ఇప్పుడు ప్యాసేజ్ వైజ్గా చేస్తున్నా. సో మీరు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా వినండి. బట్ ద థింగ్ ఈజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ చాలా టైం తీసుకొని చేస్తున్నా. సో థ్యాంక్ యూ.